దేవుని నామానికి మహిమ కలుగునుగాకండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని వాక్యంలోకి వెళ్దామండి. ఈరోజు వాక్యము కీర్తనలు 34:8 చూద్దాం. చూడండి, 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ అంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నటప్పుడు కొన్ని పరీక్షలు వస్తాయండి మన జీవితంలో. ఆ పరీక్షల్లో మరి మనము పరిశోధన మన మీద జరుగుతుంది. కొన్ని శోధనలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. సాతానుడు రకరకాలుగా మనల్ని శ్రమలకి గురి చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో మరి దేవుడు ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అంటే, చూడండి, దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, దేవునికి ఎంతో ప్రియమైన బిడ్డ, కానీ ఆయన సింహాల బోనులోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే మరి సింహం కొంతకాలము ఆకలితో పెట్టి ఆ బోనులో పెడతారట. మనిషిని వేయగానే ఆ మనిషిని తినేస్తుందటండి సింహం. ఆ రీతిగా వేసినప్పుడు మరి దానియేలు కంటే ముందుగా దేవుడు అందులోకి వెళ్ళి ఆ దానియేలుని మరి కాపాడినట్టుగా, రక్షించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన దూత నన్ను రక్షించింది అని చెప్పి దానియేలు చెప్తూ ఉన్నాడు. అదే రీతిగా శద్రకు మేషకు అభ్యర్థనగోలుకి మరి అగ్నిగుండము పరీక్ష వచ్చినప్పుడు వారి కంటే ముందుగా ఆయన ఆ అగ్నిగుండంలోకి వెళ్ళాడు. ఆయన మరి ఆయన వారికి తోడుగా ఉన్నాడండి. అంటే ఆయన బిడ్డలమైన మనకి మరి కొన్ని శ్రమలు, ఈ రీతిగా దుష్టుడు మనకి శ్రమలు కలుగజేస్తూ ఉంటాడండి. అలాంటి టైంలో దేవుడు మనకు తోడుగా వచ్చి మరి దూత ఏ రీతిగా రక్షించిందో ఆ రీతిగా మనల్ని రక్షిస్తాడండి. మనం భయపడాల్సిన పనేమీ లేదు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ తప్పకుండా మీకు అందరికీ దేవుడు సహాయం చేస్తాడు. నాకు సహాయం చేశాడు. అయితే మరి దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ మరి దేవునికి మనము అన్ని విషయాల్లో కూడా విధేయత చూపిస్తూ లోబడుతూ ఆయనకి మరి ప్రియమైన బిడ్డలుగా మనం ఉందాము. అటువంటి కృప మనందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య, నీ యందు భయభక్తులు కలిగి మేము నీ త్రోవల్లో నడిచినప్పుడు ప్రభువా, అపవాది మాకు నాయన ప్రభువా శ్రమలు కలిగించినప్పుడు, అగ్నిలో నా ప్రభువా సింహాల బోను లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని రక్షిస్తానని ప్రభువా నా తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. అట్టి పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డకి మీరు సహాయం చేసి నాయన నీ కాపుదలు అనుగ్రహించవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనతరికి నాశన ప్రవేశన మన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.